తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన విషయాల్లో కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఆర్థికపరమైన సర్దుబాటు చేయడానికి ఇబ్బంది పడతారు. వడ్డీలు కట్టడం అనేది కొంత శక్తికి మించిన భారంగా మారుతుంది కొంతమంది విషయంలో. అదేవిధంగా విద్యా సంబంధమైన విషయాలు, ఆరోగ్యపరమైన విషయాలు, వైద్య విద్యకు సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా సానుకూలంగా ఉన్నాయి. మానసికమైనటువంటి ఉల్లాసం కలిగేటువంటి కొన్ని సంఘటనలు జరుగుతాయి. వాటి వల్ల కొంత విజ్ఞానాన్ని తెలుసుకోగలుగుతారు. కొంతమంది పెద్ద వ్యక్తుల పరిచయం కూడా అవుతుంది. మీ యొక్క ప్రతిభను వాళ్ళు గుర్తించి సన్నిహితులుగా మీకు కావటం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మీలో ఉన్నటువంటి క్రమశిక్షణ ఏదైతే ఉందో దానివల్ల చాలా ప్రయోజనాలు పొందగలుగుతారు. ఆర్థిక పరమైన ప్రోత్సాహం ఉంటే మరింత ఉన్నత స్థాయికి ఎదిగేవాళ్ళం కదా అని చెప్పిన మనసులో అప్పుడప్పుడు అనిపిస్తుంది. మనకు కూడా మంచి ప్రోత్సాహం ఉంటే, ఆర్థికపరమైన పరిస్థితి బాగుంటే మనం కూడా ఇంతకంటే గొప్ప విజయాలు సాధించేవాళ్ళం అని అప్పుడప్పుడు మనసు తొలుస్తూ ఉంటుంది. ఏది ఏమైనప్పుడు కూడాను ఉన్న అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు సద్వినియోగం చేసుకోగలుగుతారు. నిరుద్యోగులైన విద్యావంతులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. అదేవిధంగా సివిల్ సర్వీసులకు వెళ్లే వాళ్ళకి కాలం చాలా అనుకూలంగా ఉంది. సానుకూలమైన ఫలితాలు సాధించి మంచి ఉద్యోగాన్ని సాధించుకోగలుగుతారు. ఎలాంటి పరిస్థితుల్లో కూడాను దీని గురించి ఎలాంటి సందేహం లేదు. మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి విద్యా సంస్థల పట్ల, సేవా సంస్థల పట్ల, అనాథాశ్రమాల పట్ల ఇతరుల దుష్ప్రచారం ఎక్కువ అవుతుంది. అనవసరమైనటువంటి కట్టగింపుతోటి, ఓత్సలేతనంతో వాడు చేసే విమర్శలు ఏవైతే ఉన్నాయో వాటిని ఓర్పుగా భరించి లిఖితపూర్వకంగా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ సహా మీ వల్ల ఏ తప్పు లేదని చెప్పని నిరూపించుకుంటారు. ఎదుటి వాళ్ళ మీద పరువు నష్టం దాబా వేయాలని నిర్ణయించుకుంటారు. అదేవిధంగా సినీ రంగంలో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా దర్శకులకి, గాయని గాయకులకి, నిర్మాతలకి చాలా అనుకూలంగా ఉంది. మంచి ప్రయోగాలు చేస్తారు, మంచి ఫలితాల్ని సాధించుకోగలుగుతారు. ఏమాత్రం సందేహం లేదు. ఈ శుక్రుడు చాలా అనుకూలంగా ఉన్నాడు కాబట్టి సానుకూలమైన ఫలితాల్ని తప్పకుండా పొందగలుగుతారు. అదేవిధంగా విద్యా సంబంధాల విషయాల్లో నూతనమైనటువంటి కోణాలను ఎదుర్కోవాలని చెప్పని, నూతనమైన కోణాలు సృష్టించాలని చెప్పని మీరు అనుకుంటారు. ఉన్నత విద్య కోసం ఎక్కువగా ప్రయత్నాలు చేస్తారు. అయితే అందుకు తగినటువంటి ఆర్థిక సహాయం లేకుండా మనం చేయలేమని చెప్పని గ్రహించి వేరే ప్రత్యామ్నాయ మార్గాలు ఎన్నుకుంటారు. చార్ట్ అకౌంటెన్సీ చదువుతున్న వాడికి మంచి రోజులు రాబోతున్నాయి, మంచి ఉద్యోగం కూడా లభిస్తుంది. అదేవిధంగా స్వగృహ నిర్మాణం అనేటువంటి కళ నెరవేర్చుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈపాటికే స్వగృహం ఉన్నవాళ్ళు వేరే స్థిరాస్తిని కొనుగోలు చేసుకోగలుగుతారు. అదేవిధంగా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని చెప్పని ప్రయత్నిస్తారు. ఒకనొక సందర్భంలో రక్షణ కోసం లైసెన్స్ రివాల్వర్ కోసం అప్లై చేయాలని చెప్పని ఆలోచిస్తారు. వృత్తి ఉద్యోగాల పరంగా ఒత్తిడి బాగా ఎక్కువ అవుతుంది. వాలంటీర్ రిటైర్మెంట్ పెట్టుకోవాలనే ఆలోచన వస్తాయి. కొన్ని సందర్భాల్లో వేరే చోట అవకాశం వస్తే వెళ్ళిపోదాం అని చెప్పని ఆలోచిస్తారు. వేరే చోట అవకాశాలు వస్తాయి, వాటిని సరిగ్గా సద్వినియోగం చేసుకోగలుగుతారు. మానసికమైన సంతోషాన్ని కలిగి ఉంటారు. ఏ కోణంలో చూసినా ఎవరు విమర్శించినటువంటి సరి అయినటువంటి మార్గంలో నడుచుకోవాలని చెప్పని మీరు ప్రయత్నాలు చేసి అందులో విజయం సాధించగలుగుతారు. వివాహ శుభకార్యాల విషయంలో కూడాను మీ మాట నెరవేరుతుంది. అన్ని విధాలుగా సానుకూలమైన ఫలితాలు మీరు సాధించగలుగుతారు. అయితే ఈ వివాహాల విషయంలో మాత్రం దొంగ స్వామీజీని సంప్రదించవద్దు. మీరు సొంతంగా నిర్ణయాలు తీసుకొని, నిపుణుల నిర్ణయాలు తీసుకొని, మీ సమీపుల నిర్ణయాలు తీసుకొని, మీ జీవిత భాగస్వామి నిర్ణయాలు తీసుకొని ఆ సంబంధాన్ని ఖరారు చేయండి. ఈ కన్యారాశి వారికి మెరుగులు కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 4. ఏదైనా పనిమీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు వెళ్తే సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి.